खम्मम जिल्ला नेलकोंडपल्ली माजी उप प्रधानमंत्री बाबू जगज्जीवन जयंती उत्सवालु घनंगा जरुपुकुन्नारु। ई उत्सवाल्लो मुख्य अतिथुलुगा राष्ट्र प्रधान कार्यदर्शी सीतय्य, मंडल अध्यक्षुलु वड्लमूडि वेंकटेश्वर्लु तदितरुलु पाल्गोन्नारु। భారత ఉప ప్రధాని మాజీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా నెలకొండపల్లి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తున్నా। మాజీ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాని కార్యదర్శి సీతయ్య మాజీ గారికి, మండల అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర గారికి, గవర్నర్ మాజీ అధ్యక్షులు శ్రీను గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపెద్దల బాలకృష్ణ మాజీ గారికి, రైతులందరికీ అగ్రగామిగా ఆనాడు ఇంద్రగాంధీ ప్రభుత్వంలో మరి మేలైన నాయకుడిగా వెలుగొందినటువంటి చరిత్ర ఘన చరిత్ర బాబు జగజ్జీవన్ రావు గారికి ఉన్నది। పార్లమెంటులో 4 దశాబ్దాలుగా ఉత్తమ పార్లమెంటేరియన్గా మరి ఆయన ఎన్నో ప్రశంసలు పొందినటువంటి మహా నాయకుడిగా మరి దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన గారి మరి ఔన్నత్యాన్ని మరి ఈ రోజున భారతదేశ యావత్తు అధికారులు అనధికారులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సమాజంలోని అన్ని వర్గాలు మరి ఈ రోజున భారత ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం అంటే మరి ఆయన గారి మరి ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మరి బాబు జగజ్జీవన్ రావు గారు మరి అన్ని వర్గాలకి ఆ మంత్రి పదవుల్లో ఉండి అనేక మంత్రి పదవులు మరి శక్తి వంచన లేకుండా నిర్వహించి ఒక్క ఊరి ధైర్యంతో భారతదేశాన్ని ఒక దశలో మరి పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్కి మనకి మరి ఆయన ఎన్నో ఘటైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని మరి ముందు నడిపించినటువంటి విజయ పదవులు నడిపించినటువంటి మహానాయకుడు మరి అట్లాంటి భారత మాజీ ఉపప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 115వ జయంతి ఉత్సవాన్ని మనం ఈరోజు నేలకొండపల్లి మండల కేంద్రం జరుపుకుంటున్నాం। బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో వాళ్ళని ఇక్కడ మాజీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మాజీలు అంటే ఉత్తర భారతదేశంలో అది బీహార్లో కావచ్చు పంజాబ్లో కావచ్చు హర్యానాలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు అక్కడ మొత్తం సమాజ సంత్ర అంటే మన తోలని కోసి ఉత్పత్తి చేసి ఆ తోలతోని వస్తువులు చేసే వారిని చమార్ సంత్ర అంటే మన మాదిగల్ని అక్కడ చమార్లు అంటారు అదే పశ్చిమ బెంగాల్ పోతే చాండాలుడు అంటారు మాదిగల్ని అంటే అలాంటి కులవరాన్ని పుట్టి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారు నెహ్రూ గారి ఆశ ఆకరించుకొని వాళ్ళ యొక్క చేతితోని ఈ దేశ ఉత్పదానికి ఎదిగి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా దేశ ప్రధాన మంత్రి పదవిలో ప్రధానమంత్రి పదవి కూర్చోవడానికి ఒకే ఒక అర్హత లేకుండా ఉన్న వ్యక్తి ఆ కులం అనే ఒక వ్యక్తి కులం ఆయన మాదిగా కాబట్టి బ్రాహ్మణుడు కాదు కాబట్టి మాదిగ కులస్తుడు కాబట్టి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఆ జగజ్జీవన్ రావు గారి స్థానంలో పురాయి చేసేని చరణ్ సింగ్ గారిని దేశ ప్రధాని చేసి ఆయన అవమానపరిచింది। కులం అనే ఒక అర్హత లేకుండా భారతదేశం దాదాపుగా 10-15 మంత్రి పదవులు చేసింది ఆయన ఈ దేశానికి రక్షణ మంత్రి చేసిండు పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తే 10 రోజుల్లోనే పాకిస్తానీని ఎండగట్టి వాడగొట్టిండు ఈ దేశానికి ఆహార శాఖ మంత్రి చేసినప్పుడే అన్ని దేశాల్లో మార్కెట్ యార్డ్లో బియ్యం అంటే కరువు వస్తే నిల్వ ఉండాలి ఆహార పదార్థాన్ని ఆయన అది చేసిండు। ఈ దేశంలో మన రైల్వే శాఖ మంత్రి చేసినప్పుడే దేశ మొత్తం రైల్వేలే చేసిండు ఈ దేశానికి సంక్షిప్త శాఖ మంత్రి చేసినప్పుడే దేశ మొత్తం పోషాధికులు ఆయన చెప్పిండు రవాణా శాఖ మంత్రి చేసినప్పుడు దేశ మొత్తం రవాణా
రోడ్ అభివృద్ధి చేయాలని అన్ని పదవులు చేసి ఒక ప్రధానమంత్రి పదవి చేయదు. ఆ ప్రధానమంత్రి పదవి చేయకపోయిన కారణం ఆయన కులం మాదిగా ఆ కులం అడ్డొచ్చి మాత్రమే ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి కాలేదు. ఒక అన్ని అర్హతలు కూడా కులం అర్హత లేకుండా దేశంలో మనం ఉన్నత పదవులు స్వీకరించలేము. అధిష్టం చేయడానికి చంద్రబాబు గారి జీవితమే కారణం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనం అందరం దక్షిణం జరుపుకోవడానికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన గ్రామ పంచాయతీ ఆర్థిక కార్యక్రమం శ్రీనివాసరావు గారి కార్యక్రమానికి మన మంచి సందేశం.